హలో అండి అందరికీ నమస్తే ఈ మధ్య మన భారతదేశంలో రీసెంట్గా అపాయింట్మెంట్స్ అయితే జరిగాయి అందులో టాప్ టెన్ అపాయింట్మెంట్స్ ఎక్కడెక్కడ జరిగిన దాని గురించి నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా ఇంపార్టెంటే మీరు ఇంకా బేసిక్గా ఇంకా వేరే కూడా చదివినా కూడా మంచిదే మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కరెంట్ అఫేర్ ఏదైతే ఉందో అందులో వీటికి సంబంధించినటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది మీరు అక్కడ కూడా ఇటువంటి అపాయింట్మెంట్స్ మొత్తాన్ని చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ టెన్ అపాయింట్మెంట్స్ని చాలా అంటే చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్స్ గురించి అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ శర్మ అనే పర్సన్ ఉన్నాడు ఇతన్ని సీఈఓ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి హెడ్గా అయితే నియమించడం అయితే జరిగింది ప్రజెంట్ మన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి సిఇఓ ఎవరు అని చూసుకున్నట్టయితే ఆర్ఎస్ శర్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటే ఉంటుంది దీనికి ప్రెసిడెంట్గా జేషా అనే పర్సన్ని నియమించడం అనేది జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అని అడిగినప్పుడు జేషా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా మరొక ముఖ్యమైన అపాయింట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఎండి అదేవిధంగా సిఈఓ ఆఫ్ ఎస్బీఐ కార్డ్ ఓకేనా ఎస్బీఐ కార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎండి అదేవిధంగా సిఈఓ ఆఫ్ ఎస్బీఐ కార్డుకి నూతన ఎండి సిఈఓగా ఎవరిని నియమించారు అని చూసుకున్నట్టయితే మోహన్ రావు అమర అని చెప్పేసి నేమైతే గుర్తుంచుకోండి మీరు మర్చిపోకూడదని వారి ఫోటోతో సహా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా ఇటువంటి పిక్చర్ యూజువలైజేషన్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అయింది అంటే మీరు అస్సలకే మర్చిపోవడం అనేది ఉండదు అన్నమాట ఇదొక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నాసా నాసాకి యాక్టింగ్ చీఫ్గా ఎవరిని నియమించారని చూసుకున్నట్టయితే భవ్య లాల్ భారత సంతతికి చెందినటువంటి మహిళ సో ఈమె అత్యున్నతమైన స్థానంకి అత్యున్నతమైన పదవిలో ఉంది కాబట్టి ఇది కూడా అత్యంత ముఖ్యమైనదిగా మనం భావించాల్సి అయితే ఉంటుంది సో ఈ బిట్ని కూడా గుర్తుంచుకోండి నాసాకి సంబంధించినటువంటి ఇటువంటి బిట్ వచ్చిందంటే ఒక లేడీ ఐ మీన్ ఒక మహిళ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏంటి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ నాసా అని చెప్పేసి గుర్తుంచుకోండి నేమ్ వచ్చేసి భవ్య లాల్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అత్యంత ముఖ్యమైనదండి ఇది కూడా సీఈఓ ఆఫ్ అమెజాన్ అమెజాన్కి నూతన సీఈఓగా ఎవరిని నియమించారని చూసుకున్నట్టయితే యాండీ జెస్సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇంతకు ముందు ఉన్నటువంటి సీఓ మనకు తెలిసిందే బెజ్ జోసెఫ్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే యాండీ జెస్సీ ఓకేనా అదేవిధంగా మరొక ముఖ్యమైన బిట్ అండి ఇది ఇండియాస్ యంగెస్ట్ ఫిమేల్ పైలట్ ఓకేనా ఇండియాస్ యంగెస్ట్ ఫిమేల్ పైలట్ ఎవరు అని అడిగినప్పుడు ఆయిషా అజీజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎవరిని నియమించారు అని క్వశ్చన్ అడిగినట్టయితే అజయ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రెసిడెంట్ ఆఫ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి దానితో పాటు ఇటలీకి సంబంధించినటువంటి నూతన ప్రైమ్ మినిస్టర్ ఇతర దేశాల నుంచి మనకు బిట్స్ వచ్చాయి ఇవ్వేస్తా అండి ఆ దేశానికి సంబంధించినటువంటి రాజధానులే కానివ్వండి అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అట్లా కూడా వస్తుంది సో ఇటువంటి ఏరియా నుంచి మీరు చూసుకుంటే సరిపోతుంది అంతకుమించి బాగా డెప్త్ అయితే వెళ్ళడు బట్ ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు కొంచెం మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అదేవిధంగా ఇబ్బందాలు లాంటివి ఏమైనా అన్న దాని గురించి మీరు కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ పోయినట్టయితే ఆ దేశాల నుంచి మనకు బిట్స్ పడే అవకాశం అయితే ఉంటుంది వాటికి సంబంధించి మన సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ సిక్స్ మంత్స్ కాదండి సెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్ ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని కూడా మేము అందులో యాడ్ చేయడం అయితే జరిగింది సో దాన్ని కూడా యాడ్ చేశాం కాబట్టి ఆల్మోస్ట్ మనకు సెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ని మేము ప్రజెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము ఎవరైతే ఇంతకుముందు తీసుకున్నటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ఉన్నాయో వాళ్ళందరికీ సెప్టెంబర్ పీడిఎఫ్ని కూడా పంపించడం అయితే జరుగుతుంది ఓకే ఇది ఒక విషయం అయితే గమనించండి ఇక నూతన ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా చూసుకున్నట్టయితే మరియో డ్రాగి అని చెప్పేసి గుర్తుంచుకోండి టాటా మోటార్స్కి ఎండి అదేవిధంగా సీఈఓగా నూతన నియామకం అయితే జరిగింది అతని పేరు వచ్చేసి మార్క్ లిస్టోసెల్లా ఓకేనా టాటాకు సంబంధించినటువంటి ఎండి అదేవిధంగా సిఈఓ ఎవరు అని అడిగినట్టయితే మార్క్ లిస్టోసెల్లా అని చెప్పేసి గమనించండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రానా దగ్గుపాటి ఇతను సిఎట్ టైప్స్ ఉంటాయి కదా ఈ సిఎట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం అయితే జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగినటువంటి అప్డేట్ అండి సో ఇది దానికి ఎవరో అని అడిగినప్పుడు రానా దగ్గుపాటి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఏదైతే ఉంటుందో దీని నుంచి పక్కా బిట్టు ఉంటుంది సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ బిట్టు పడుతుంది ఈ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించినటువంటి వీడియోని నేను సపరేట్గా కూడా నేను మీకు అందిస్తాను బట్ ఈ వీడియోలో టాపిక్ వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించండి సో వీలైతే ఇండియాలో అత్యంత ముఖ్యమైనటువంటి బిట్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ ఏరియా నుంచి కూడా ఒక్క మార్కు పడే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా చూడండి ఇదే కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రాగా కూడా చూసుకున్నా ఇంకా మంచిదే బట్ నేను చెప్పింది ఏంటంటే టాప్ టెన్ ఐఎంపి బిట్స్ అన్నమాట సో ఖచ్చితంగా ఇవి కంపల్సరీ వస్తాయని చెప్పేసి అనుకోవద్దు కాంపిటేటివ్ ఫీల్ ఎలా ఉంటుంది అంటే సముద్రం అన్నమాట ఈ సముద్రం నుంచి మనం ఎన్ని బకెట్ల నీళ్ళు తీసినా కూడా తక్కువే సో మనం చేయాల్సిన పని చేస్తూనే ఉండాలి దాంతోపాటు సెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అరవై రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా సెండ్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్షాట్ని పంపించి మీకు తెలుగు పీడిఎఫ్ అయితే తెలుగు పీడిఎఫ్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అయితే ఇంగ్లీష్ పీడిఎఫ్ అని చెప్పేసి మీరు అక్కడ రాయండి ఆల్రెడీ ఎవరి కన్వీనెంట్గా వాళ్ళకు సపరేట్ పీడిఎఫ్స్ రెడీ చేయడం అయితే జరిగింది సో కంపల్సరీ తీసుకునే ప్రయత్నం చేయండి మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అదేవిధంగా ఎంటీఎస్కి మ్యాక్సిమం ఆరు మార్కుల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నాలుగు నుంచి మనకు ఆరు మార్కులు సో ఆ మార్కులన్నీ ఇటు నుంచి అయితే మిస్ అయ్యే అవకాశం అయితే ఉండే అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం ఇదివరకు కూడా నేను చాలా వీడియో చేయడం అయితే జరిగింది అత్యంత ముఖ్యమైన వీడియోసే సో ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్